హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాంబయ్య హంస. వెల్కమ్ టు అఖిల్ నిహాల్ నల్లటి ఛానల్. మరి మ్యాచింగ్లో భాగంగా మరి ఇదో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వ్యూస్ వస్తే వస్తున్నాయి కానీ లైక్లు మాత్రం రావలేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఈ సపోర్టే నా ఛానల్కి ఇంకింత మెరుగుపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. మరి ఇక్కడ తెలంగాణలోని కవులు వారు రాసిన పద్యాలపైన పాట మరి రాసిన వారు, మరి ఇవి వారిపైన బిట్స్ పడుతున్నాయి. మరి వీడు చూడండి, వీటి ఆధారంగా చేసుకొని ఇంకేది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మొట్టమొదట గోరెటి వెంకన్న, ఈ గోరెటి వెంకన్న అంటే ఆయన మహబూబ్నగర్లో ఈయన ఒక కళాకారుడు, ఫోక్ సింగర్. మరి ఈయన జానపద సాహిత్యంలో దిట్ట. ఈయన డాక్టరేట్ కూడా వచ్చింది. ఈయన ఈ మధ్యకాలంలో గోరెటి వెంకన్న చాలా పాటలలో మనకు తెలంగాణ పల్లె పాటలు మన కళ్ళకు కట్టినట్టు వినిపించే గొంతు గోరెటి వెంకన్న. ఈ గోరెటి వెంకన్న గారు పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట రాయడం జరిగింది. తర్వాత గుమ్మడి విఠలరావు ఆలియస్ గద్దర్, ఈ గద్దరు అమ్మ తెలంగాణమ్మ అనే పాట మన తెలంగాణ ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొంది. అమ్మ తెలంగాణ గుమ్మడి విఠల్ ఆలియస్ గద్దర్. మరి గూడ అంజయ్య సహజ కవి, మరి ఈ గూడ అంజయ్య అయ్యోనివాను అవ్వోనివా అనే పాటను మనకు వినిపించాడు. మరి మనకు నందిని సిద్ధారెడ్డి నాగేటి సాలలో నా తెలంగాణ. మరి ఇక్కడ మరి మ్యాచింగ్లో ఇది ఈ విధంగా ఉంది. మరి మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కళాకారులు వారు చేసేటువంటి నృత్యాలు, మరి దీంస అనే ఒక ప్రత్యేక నృత్యం చేసేవారు ఏంటంటే గోండులు. మరి అద్రకే పంజే అనేది జబ్బత్ ఖాన్. పేరానే డ్యాన్స్ అనేది ఇది కాకతీయ కాలంలో ప్రసిద్ధి చెందిన డ్యాన్సే ఇది. ఈ డ్యాన్స్ వేగవంతమైన నృత్యం, దీన్ని పురుషులు మాత్రమే చేస్తారు, అదే పేరాని డ్యాన్స్. తర్వాత పిట్టల దొర బుడగజంగాలు, ఊళ్ళల్లో ఈ పిట్టల దొర వేసుకొని ఒక తుపాకీ చేత పట్టుకొని ఒక ప్యాంట్ లాగా వేసుకొని పిట్టల దొర చెప్తారు మొత్తం అంతా వీళ్ళు, అంటే సోది చెప్తారు పురుషులు, దాన్నే పిట్టల దొర అంటారు మహారాజా మహారాజా అని. సో ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ సంస్కృతులు, వాళ్ళ డ్యాన్సులు కానీ, సో వాళ్ళ పాటలు కానీ ఈ విధంగా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.